ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ టు డౌట్ నెట్. సో క్వశ్చన్ ఏంటంటే, చూ ద ఫాలోయింగ్ ఆక్వా సొల్యూషన్ కంటైనింగ్ 10 గ్రామ్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఈచ్ కేస్ హాజ్ ఎ మెల్టింగ్ పాయింట్ అన్నాడు. సో మనకు డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాంటర్ ఫ్యాక్టర్ ఐ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనమాట. సో ఇక్కడ ఏంటి, మనకు ఎన్ఏసీఎల్ చూస్తే, ఫస్ట్ మనకు ఎన్ఏసీఎల్ చెక్ చేస్తే, సో వాంటర్ ఫ్యాక్టర్ చూస్తే మనకి ఎంత, వాంటర్ ఫ్యాక్టర్ 2 అనమాట. ఎందుకంటే ఇది మనకు ఎన్ఏ ప్లస్ అండ్ సిఎల్ మైనస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 2 ఐన్స్ వస్తాయి కాబట్టి, సో 2 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత. సో ఇక్కడ మనకు సొల్యూట్ ఇక్కడ 10 ఇచ్చాడు. సో 10 వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది? సో మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 28.5 అనమాట. సో అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం కేసీఎల్ చెక్ చేస్తే, కేసీఎల్ ఒక డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ప్రపోర్షనల్ టు ఐ అనేది ఇక్కడ 2, ఎందుకంటే ఇది కూడా మనకు 2 ఆన్సర్ డిసోసియేట్ అవుతుంది కాబట్టి 2 అండ్ సొల్యూట్ 10 గ్రామ్స్ ఇచ్చాడు అండ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది? సో కేసీఎల్ది 74.5 అనమాట. సో నెక్స్ట్ అగైన్ అండ్ అగైన్ మనకు షుగర్. సో షుగర్ ఏంటిది? సో షుగర్ ఫార్ములా ఏంటంటే C12H22O11 అనమాట. సో ఇందులో కూడా డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది ప్రపోర్షనల్ టు ఐ ఫ్యాక్టర్ ఇక్కడ 1 అనమాట. ఎందుకంటే ఇది మనకు అంటే ఇక్కడ మనకు గ్లూకోజ్ అనేది, ఐ మీన్ ఇక్కడ మనకు షుగర్ అనేది మనకు నాన్ ఎలక్ట్రోలైట్ కాబట్టి, సో 1 అనమాట. అంటే ఇది డిసోసియేట్ కాదు. అండ్ 10 బై మాలిక్యులర్ వెయిట్ ఎంత? సో మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే సో 342 అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటిది? సో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ గ్లూకోజ్ C6H12O6. సో ఇందులో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ చూస్తే, సో ఇక్కడ కూడా ఐ అనే వాల్యూ 1, ఎందుకంటే ఇది కూడా నాన్ ఎలక్ట్రోలైట్ కాబట్టి. అండ్ ఇక్కడ వెయిట్ 10 బై మార్కుల వెయిట్ ఎంత? సో 180. సో ఇక్కడ మనకు చూస్తే ఇందులో మనకు అన్నిటికన్నా తక్కువ వాల్యూ మనకు షుగర్కి వస్తుంది అనమాట. అంటే మనకు డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది మనకు షుగర్కి మనకు తక్కువ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫర్ షుగర్, సో టీఎస్ ఈస్ లెస్ ఫర్ షుగర్ అనమాట, ఫర్ C12H22O11. సో దీనికి మనకు డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ మనకు షుగర్కి లో ఉంది కాబట్టి, సో హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ విల్ బి ఫర్ షుగర్ అనమాట. అంటే మనకు డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ తక్కువ ఉంది కాబట్టి, సో ఆటోమేటిక్గా మనకు మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ సి ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. థ్యాంక్ యూ.